ya me acordé. Con el pie vuelta. మేడం మాట్లాడతారా, వీడియో వచ్చింది. ఇంకో ఇద్దరికి కావాలి, అలా వేరే చేంజ్ మళ్ళీ కావాలన్నా వాళ్ళు ఇవ్వరు, మళ్ళీ కావాలంటే కట్టించుకోరు. ఈరోజు 4వ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లాలో మెగా మెడికల్ క్యాంపు కండక్ట్ చేయడం జరిగింది. ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో మెగా క్యాంపు జరగడం జరిగింది. అసలు ఆయుర్వేదం అంటే ఏంటిది, అసలు ఆయుర్వేదం యొక్క ఇంపార్టెన్స్ ప్రాముఖ్యత ఏంటంటే, మనకు ఆయుర్వేదం ఇది ప్రకృతి నుండి లభించేటటువంటి ఔషధ, దినచర్య ఋతుచర్యను అనుసరించి మనం అన్ని పాటిస్తే మనకు అసలు రోగాలు అనేటివి రావు. అంతర్జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకొని ధన్వంతరి జయంతి సందర్భంగా ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆయుష్ విభాగము జగిత్యాల జిల్లా శాఖ వారిచే ఆయుర్వేద ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా నిపుణులైన ఆయుర్వేద వైద్యులచే వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా ఆయుర్వేద మందులను పంపిణీ చేయడం జరుగుతున్నది. ఈ సదవకాశాన్ని ప్రజలు వినియోగించుకొని అధిక సంఖ్యలో వస్తున్నారు. అయితే ఆయుర్వేదం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, సైడ్ ఎఫెక్ట్ లేని మందులు, రోగాలను సంపూర్ణంగా నయం చేసేటువంటి శక్తి ఆయుర్వేద మందుల్లో ఉన్నది. ఎటువంటి రోగాలనైనా, దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి దగ్గు, దమ్ము, మన పోతే సైనసైటిస్ లాంటి వ్యాధులు, ఇటువంటి కీళ్ళ నొప్పులు, వాత వ్యాధులు, ఇటువంటి వ్యాధులకు ఆయుర్వేదంలో మెరుగైన చికిత్స లభిస్తుంది. కాబట్టి ప్రజలు ఈ ఈ సమయంలో ఎక్కువ మంది ఆయుర్వేదం వైపు మొగ్గు చూపుతున్నారు. అలోపతి వైద్య విధానం కంటే కూడా మెరుగైనటువంటి సేవలను అందించడంలో ప్రభుత్వము ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఒకటి ఆయుర్వేద వైద్య విభాగాన్ని ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నది. ఇందులో భాగంగా ధన్వంతరి జయంతిని పురస్కరించుకొని ఈ మెగా ఆయుర్వేద శిబిరాన్ని ప్రతి జిల్లా కేంద్రంలో ఆయుర్వేద వైద్య శిబిర కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే చాలామంది లోపల ఒక అపోహ ఏముంటుందంటే, ఆయుర్వేద మందులు అందరికీ పడవని చెప్పేసి, ఆయుర్వేద మందులు అనేటువంటివి వేడి చేస్తాయని చెప్పేసి ఒక రకమైన అపోహ ఉంటుంది. ఇదన్నిటి విడనాడండి. ఆయుర్వేదం అనేటువంటిది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అయినటువంటి వైద్య విధానము, ప్రజలకు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి వైద్య విధానము ఆయుర్వేద వైద్య విధానము. చాలామంది అనుకుంటుండొచ్చు, సార్ ఇది నాటి వైద్యము,
ఇది పాత పురాతన వైద్యము, ఇంకా మనం అప్డేట్ అయిపోయినాం కదా సార్, కొత్త వైద్యము, నాటి వైద్యం కాదు ఇది, నేటి వైద్యం అని చెప్పడం లోపల ఎలాంటి సందేహం లేదు మిత్రులారా. చాలా అద్భుతమైనటువంటి వైద్య విధానము, నాటి వైద్యం కాదు నేటి వైద్యము. చాలామంది అనుకుంటున్నారు సార్ ఇప్పుడు ఎంతో ముందుకు వెళ్ళిపోయినాం సార్, ఇంకా ఎంతో ఇన్వెన్షన్స్ కొత్త కొత్తవి కనుక్కున్నారు, ఇంకా మీరు చెట్లు ఆకులు అంటున్నారు, ఇది మోటు వైద్యం అనుకుంటుండొచ్చు, మోటు వైద్యం కాదు ఇది మొట్టమొదటి వైద్యం అని చెప్పడం లోపల ఎటువంటి సందేహం లేదు. ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి కిడ్నీ స్టోన్లను తగ్గించడంలో ఆయుర్వేదంలో ఉన్నటువంటి మందులు అలోపతి వైద్య విధానంలో ఇప్పటికీ అందుబాటులో లేవు. కామెర్ల వ్యాధులను తగ్గించడం లోపల కావచ్చు, వాద వ్యాధులను తగ్గించడం లోపల కావచ్చు, కీళ్ళనొప్పులు కావచ్చు, స్త్రీలకు సంబంధించినటువంటి రుచి సమస్యలకు కావచ్చు, చర్మరోగాలకు కావచ్చు, స్త్రీలకు సంబంధించిన గైనికి సంబంధించినటువంటి వ్యాధుల లోపల కూడా అద్భుతమైనటువంటి మందులు ఆయుర్వేద వైద్య విభాగంలో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆరోగ్యవంతులు కావాలని మేము కోరుకుంటున్నాం.